రెవెన్యూ శాఖ అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి రోడ్డు విస్తరణలో 10 గుంటల భూమికి నోటీస్ ఇచ్చి తర్వాత మిగిలిన భూమి సర్వే నుండి 20 గుంటల భూమిని అంటే మొత్తం 30 గుంటల భూమి తొలగించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 161వ జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే నెంబర్ 402లో గల దోసలి రుక్కమ్మకు చెందిన 10 గుంటల భూమికి డబ్బులు ఇచ్చి 30 గుంటల భూమి అక్రమంగా తీసుకుంటున్నారని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన దోసలి రుక్కమ్మ రోడ్డు పనులను అడ్డుకుని తనకి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని లేని పక్షాన తన కుటుంబంతో కలిసి రోడ్డుపైనే చనిపోతామని వాపోయారు. రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే తగిన న్యాయం చేయాలని కోరారు. ఇది పట్ట భూమిని రోడ్లో పోవాలని అంటే రోడ్లో కూడా 10 గుంటలంటే కూడా సంతకం పెట్టినా పైసలు ఇచ్చిర్రు, తీసుకోలేనని అంటలేను. మళ్ళా ఎస్టు 30 గుంటలు కొట్టేసిర్రు. కొట్టేస్తే దాని గురించి సంవత్సరం పోలే తిరిగితే మెదక్ పోయినాం. మెదక్ పోతే ఆడ మీ ఎంఆరు మీ పటవారి వాళ్ళతోనే అయిందమ్మా, మాతో ఏం కాలేదని చెప్పారు. చెప్తే ఆడికి వెళ్ళిడికి వచ్చి వీళ్ళని అడిగితే మెదక్కొని అంటే మెదక్కు 4 సార్లు పోయినాం. పోయినా కానీ మెదక్లో కూడా పట్టించుకుంటలేరు. వీడికాసే పట్టించుకుంటారు. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇక్కడ వర్క్ నడిస్తే వర్క్ కట్టడం పోతే ఇప్పుడు ఎంఆర్ మొన్న నుంచి చేస్తానమ్మా అని కష్టపడుతున్నా, జరాగమ్మ అంటుండు కానీ ఇంకా ఏమైతే లేదు. ఇప్పుడు వరకు ఈరోజు ఆదివారం ఆపేస్తే పోలీస్ స్టేషన్ నన్ను పట్టుకోబోయారు. వర్క్ చేసే వాళ్ళు పోయినాం. పోతే పోలీసు వాళ్ళు అన్నారు, ఈ పద్ధతి కాగానే రేపు నుంచి చూస్తామని అన్నారు. మరి ఇప్పుడు ఆగేసినాక రేపు ఎంఆర్ సాబు దయచేసి రేపు ఎక్కిస్తే ఎక్కియాలి, ఎక్కకపోతే నేను జైషం కింద కూడా పడి మరిగించి చచ్చిపోగలను. 5 మంది ఉన్నాం మా ఫ్యామిలీ. నా కొడుకులకు నా బిడ్డలు అందరు కలిసి 10 మంది అవుతాం. 10 మందిని కూడా సాగలుగుతాం. నేను ఒక్కదాన్ని ఇవ్వను. ఈ భూమి నాకు ఇంకా ఏడలేదు, ఇన్నే ఉన్నది. ఇది తప్పితే ఇంకా ఏడలేదు. మా నా మీద ఇంత కక్ష ఉన్నదా? ఎవరు పట్టించుకోకుండా నేను ఇంత అన్యాయం ఉన్నదా? ఎవరన్నా నాకు పెట్టిండ్రా? నేను అడ్డమైన కష్టం చేసుకుని బతుకుతున్నాం. ఇంతగానం మా మీద కక్ష చేసి ఆ భూమి ఇచ్చింది పోతే గవర్నమెంట్లో వైద్యం అని నా ఉన్న పట్ట భూమి మీద నాది నాకు ఉండాలంటే పట్టించుకుంటలేరు. మేము 1000 రూపాయలదా, 20,000దా, లక్షల భూమి 14,000 రూపాయలు ఇచ్చిండు గుంటకు. ఇప్పుడు 10 లక్షల గుంట పోతుంది. ఆయన నన్ను కొట్టేసారు. ఇప్పుడు పోతే నాకు దొరకదు. ఇక అది పోతే దాని అంటే నా ఫ్యామిలీతో బరాబరి 10 మంది చచ్చిపోతాం. నా పేరు దూసరి లక్ష్మణ్. నాది 402 సర్వే నెంబరు. యాక్చువల్లీ నాది భూమి రోడ్ల 10 గుంటలే పోతుందని నోటీస్ వచ్చింది. అయితే నేను 10 గుంటలే సంతకం పెట్టి పైసలు తీసుకున్నా. నాది యాక్చువల్లీ 10 గుంటలే అని చెప్పేసి ఇచ్చినందుకు 30 గుంటలు ఎక్స్ట్రా కట్ చేశారు. మొత్తం 20 గుంటలు ఎక్స్ట్రా కట్ చేశారు, 10 గుంటలు కాకుండా. అయితే నేను ఎంఆర్ఓ దగ్గరికి తిరిగబట్టి సంవత్సరం అయింది. రేపు రోజున కనిపించు అంటున్నాడు. రోజు కనిపిస్తున్నా కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లేడు. నిన్న పోతే కలెక్టర్ ఆఫీస్కు పోమని చెప్పేసి అన్నాడు. కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికి 4 సార్లు పోయినా ఒక్కసారి ఎవరు పట్టించుకోలేరు. కావున మళ్ళీ మీ ఎంఆర్ఓ దగ్గరకు అంటే నేను మళ్ళీ మీ ఎంఆర్ఓ చేతిలో ఉంటా అంటే ఎంఆర్ఓ దగ్గరికి ఏమి వచ్చినా ఎంఆర్ఓ దగ్గరకు వస్తే ఎంఆర్ఓ ఏమైనా రోజు కనిపించ అంటున్నాడు. మా దగ్గర వర్క్ చేస్తారు. వర్క్ ఆబ్జెక్షన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. దౌర్జన్యంగా మమ్మల్ని గుంజుకోవారు. పోలీస్ స్టేషన్ దౌర్జన్యం గుంజుకోపోయి మళ్ళీ సపోర్ట్ దాకా మీరు పోయి అలా కూర్చోపండి అన్నాడు. వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ కొలుచుకొని మళ్ళీ తొబ్బుతాము, ఏం చేస్తావు చేసుకోపోవాలని చెప్పుకొని మాకు దౌర్జన్యం చేస్తారు ఇక కేఎన్ఆర్ సంస్థ వాళ్ళు. మేము అందుకోసమే మీకు ఫిర్యాదు చేస్తున్నాము. మా పైన చాలా దౌర్జన్యం చేస్తారు, అన్యాయం చేస్తారు. మా మీద ఏ ఆఫీసర్లు నన్ను పట్టించుకోలేరు. అసలుకి సరిగా బట్టి 1.5 సంవత్సరం అయింది. ఇప్పటికీ ఒక్కళ్ళు నన్ను పట్టించుకోలేరు. ఇప్పుడు వరకు నా దగ్గర దాకా వచ్చిన దాకా వాళ్ళు పట్టించుకోలేరు. వరకు వచ్చిందని చెప్పేసి దౌర్జన్యం చేస్తారు. ఇట్లా డాగేస్తారు. ఇట్లా దగ్గరకు వచ్చిరనుకో మంచిగా ఉండదు, పోలీస్ స్టేషన్లో ఇస్తాము, వర్క్ నడిపిస్తాం అంటారు. మీరు నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.